Hi, hello everyone. Welcome to our channel. Ninna Kavita garu gurinchi chala vaartalu vastunayi. Aavadiki ED noticele pampichindi. Tvaralone aavadni arrest chestaru. Alage KCR kuda deeni meeda spandinchi oka meeting aithe pettadam jarigindi. Tvaralone Kavitanu arrest chestarani cheppesi ayana kuda uddeshinchi maatladar ninna. So ide vishayanni discuss cheyadaniki manto paatu unnaru senior producer Natti Kumar garu. Namaskaram sir. Sir em sir Kavita garini arrest chestarantara? Okatandi. Ippudu ED enforcement under CBA, Central Bureau Investigation, any mana prabhutva samsthalu, ante investigation samsthalu. వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు నన్ను అవ్వచ్చు, మిమ్మల్ని అవ్వచ్చు, ఎవరిని అవ్వచ్చు. ఇవాళ నేను ఉదయం చూశాను, తేజస్వి యాదవ్ గారి మీద సిబిఐ సమన్స్ ఇచ్చింది. లల్లు ప్రసాద్ యాదవ్ గారు పాపం హెల్త్ బాగోలేదు, ఆయనకి కిడ్నీ మార్పిడి అయ్యి వచ్చింది. అయినా కూడా ఆయన మీద ఇంకా నిన్న ఇమ్మీడియట్లీ ఆయన విచారించారు. అంటే ఇవన్నీ ఒక ఇది ప్రక్రియలో భాగమే కనుక విచారణ జరిగిన వాళ్ళందరూ దోషులు కాదు. విచారణ మామూలు విచారణ జరుగుతుంది, విచారణ జరుగుతున్నప్పుడు అందరూ నిర్దోషులు దోషులు కాదు, వాళ్ళు దోషులు కాదు, వాళ్ళు తప్పు చేసినట్టు కాదు. ఎందుకంటే అనుమానం వస్తే ఎవిడెన్స్ కింద కూడా 160 ఎవిడెన్స్ కింద కూడా ఎవరైనా చేయొచ్చు. కవిత గారు 160 ఎవిడెన్స్ కింద ఉన్నారు. ఫస్ట్ దాంట్లో తీసుకుంది 160 అంటే ఎవిడెన్స్, అది అంటే విట్నెస్ కింద తీసుకుంటారు. అది అలా ఉండే అలాగే తర్వాత ఇప్పుడు ఏ నోటీస్ ఇచ్చారో నాకు ఐడియా లేదు, కానీ విచారణకు ఆమె ధైర్యంగా వెళ్ళింది. ధైర్యంగా విచారణకి కోర్టుకి వెళ్ళే, విచారణకి వెళ్ళి హాజరైంది కనుక ఆమె ఆ ధైర్యానికి మా సాహసానికి మెచ్చుకోవచ్చు. ఒక ఆడపిల్లగా సపోర్ట్ అంది, బిఆర్ఎస్ అందరూ సపోర్ట్ ఉన్నారు. ఆడపిల్లగా ఆమె ధైర్యానికి మెచ్చుకొని చట్టంకి ఎవరు అతిథులు కారు కనుక చట్టం ఆ విచారణలో ఏం జరుగుతుంది అనేది, దీంట్లో పొలిటికల్ ఏజ్ కూడా ఉంటుంది, పొలిటికల్ ఏజ్ కూడా ఉంటుంది. కొన్ని ఇప్పుడు మధ్యకాలంలో చూస్తున్నాం మనం. ఇప్పుడు కొంతమంది సుజనా చౌదరి గారు ఉన్నారు, అప్పుడు ఫస్ట్ మొత్తం ఈడీ సోదరులు కానీ అన్నీ వచ్చాయి. తర్వాత ఆయన బీజేపీకి వెళ్ళిన తర్వాత ఏమీ లేవు. సురేంద్ర అధికారి గారు ఉన్నారు కలకట్టాలో, అలా నారాయణ రాణే గారు ఉన్నారు, అలాగే మన ఏక్నాథ్ షిండే గారు, అంటే డిఫరెంట్ డిఫరెంట్ యాక్టివిటీస్లో. బీజేపీకి వెళ్తే మరి ఏమీ లేవు. అలాగని చెప్పేసి నిరపక్షపాతంగా జరగాలి, ఆఫీసర్స్ వెరీ ఆనెస్ట్గా ఒకటి చెయ్యాలి. కనుక ఏం జరుగుతుందో ఏంటో చూద్దాం. ఎందుకంటే విచారణగా ఆమె ఎదుర్కొంటుంది, విచారణ అవుతుంది కనుక అవుతున్నప్పుడు మనం కామెంట్ చేయడం కూడా కరెక్ట్ కాదు. ఓకే సార్. కనుక ఆమెకు నాకంటే నాకు బాగా పరిచయం, వాళ్ళ నాన్నగారు పరిచయం, కేసీఆర్ గారు, ఆమె నాకు బాగా పరిచయం కనుక బాగుండాలి. ఈ కేసు నుంచి ఆమెకి ఏమీ లేదు, క్లీన్ చిట్ వస్తుందని నమ్ముతున్నాం. అలాగే ఎవరైతే కవిత గారు బినామీ ఉన్నారో అరుణ్ చంద్ర పిల్లై గారు, ఆయన కూడా నేను కోర్టులో పిటిషన్ వేయడం జరిగిందని కదా సార్. ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు కూడా కోర్టు పోలీసు వాళ్ళ ఎవిడెన్స్ని నమ్మదు. ఎవిడెన్స్ వాళ్ళు ఏమి చేసినా, ఎవిడెన్స్ ఏమి ఇచ్చినా, కాకపోతే అంటే అనార్థంగా ఫస్ట్ అరెస్టులు బెయిల్లు బదలం అయిపోవడం అనేది జరుగుతాయి తప్ప ఆఖరికి న్యాయమే గెలుస్తుంది. కోర్టులో న్యాయం గెలిస్తే ఆ న్యాయం గెలిచేటప్పటికి మనం అన్యాయం అయిపోతాం, ఈ బెయిల్లని కోర్టులని ఇవన్నీ. కానీ అంతమంది అన్యాయం, ఇప్పుడు ఎంతమందికి శిక్షలు పడ్డాయి, ఎంతమంది బయట ఉన్నారు చెప్పండి. కనుక అన్యాయం అయిపోతాం. ఇప్పుడు ఈ బదలం అయిపోవడం, ఇక చూడండి మొత్తం మీడియా అంతా అరెస్ట్ చేసేస్తారు అని అంటూ వాళ్ళ కుటుంబం ఎంత బాధపడుతుంది అంతే కదా. ఇది నేను అంటే బదలం అంటారండి, మనం బదలం చేయడం తప్ప దీంట్లో ఏమి లేదు. కాకపోతే ఏంటంటే పోలీసులు ఎప్పుడు కూడా ఎవిడెన్స్ని ఏదో ప్రయత్నం చేస్తారు, దాన్ని ఎవిడెన్స్ని మనం పోలీసులకు భయపడో, లేకపోతే వాళ్ళు ఒప్పించో, లేకపోతే ఇంకోటో ఏదో సంథింగ్. నాట్ ఓన్లీ పోలీస్ అండ్ సిబిఐ ఇన్వెస్టిగేషన్ అండ్ ఈడీ ఇన్వెస్టిగేషన్, ఎవరైనా అది వాంగ్మూలం తీసుకునేటప్పుడు వాళ్ళు వీడియో రికార్డింగ్ చేసినా ఏం చేసినా అక్కడ ఎలా తీసుకున్నా కోర్టులోకి వచ్చి నిజం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు నేనున్నాను, ఇప్పుడు నేను ఇది చెప్పింది ఇది మీకు ఎవిడెన్స్. మీరు నేను రూమ్లో ఉన్నప్పుడు నేను భయపించి నేను పోలీసులకు భయపడి చెప్పానేమో, చెప్పించారేమో. అదే నేను రిపీట్ పిటిషన్ అని అనుకుంటున్నాను. అంటే వాళ్ళు వాదన అంటే నాకు తెలియదు, పూర్తిగా చూడలేదు. వాళ్ళు కూడా ఏమంటున్నారంటే సార్, అరుణ్ చంద్ర గారు ఏదైతే చెప్పారో దానికి అనుగుణంగానే ఈమె విచారణకు తీసుకెళ్లడం జరిగిందని చెప్పేసి అంటారు. కాదు, వాళ్ళు రామచంద్ర పిల్లే గారు ఒకటి చెప్పారు, అది కాకుండా మొత్తం డిఫరెంట్ వేలో వాళ్ళు ఏదో వెరిఫికేషన్ మొత్తం చేసుకొని దాన్ని మొత్తం టోటల్ అన్ని రిమైన్ రిపోర్ట్లో కూడా సరిచంద్ర గారిది, రాఘవరెడ్డి గారిది, అందరు దాంట్లో కూడా రిమైన్ రిపోర్ట్లో కవిత గారిని పెట్టి వాళ్ళు దాని మీద తీసుకొచ్చారు. వాళ్ళు ఒకటే చేయరు. సిబిఐ ఇన్వెస్టిగేషన్ అండ్ ఈడీ ఇన్వెస్టిగేషన్ డిఫరెంట్ ఉంటుంది. వాళ్ళు మొత్తం టోటల్గా వాళ్ళు ఎవిడెన్స్లు చూసుకొని చేస్తారు. ఏదో ఏదైనా సరే మేబీ నేను ఏమంటున్నానంటే విచారణ ఎదుర్కొంటున్నారని క్లీన్ చీట్గా బయటకు వస్తారు. ఇది జరగొండొచ్చు. ఇక్కడ వెళ్ళి హైదరాబాద్ నుంచి వెళ్ళి ఢిల్లీలో చేయాల్సినంత అవసరం అయితే లేదు. నాకు తెలిసి అంత పెద్ద ఇష్యూ కూడా కాదు. గవర్నమెంట్ చాలా పెద్ద గవర్నమెంట్. అక్కడ 66 సీట్లు అయితే 119 సీట్లు. తెలంగాణ లాభాల్లో ఉన్న రాష్ట్రం కనుక ఇక్కడ అన్ని వదిలేసుకొని అక్కడికి వెళ్ళిపోయి చేయాల్సినంత అవసరం అయితే ఆమెకు లేదు. కనుక ఏదో జరిగింది కుట్ర. ఆ కుట్రలో బయటపడుతుంది ఇప్పటికప్పుడు. అలాగా సార్, అంటే పార్టీలకి అందుకే చెప్పాను పొలిటికలైజ్ అన్నారు. పొలిటికలైజ్లో ఈ నడుస్తుంటాయి. కాకపోతే ఈలోగా మనం ఏం చేస్తాం, మనం బదలం అయిపోతాం, మనము అవుతున్నాం కదా అది. అలాగే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ గారు ఎవరైతే సిసోడియా ఉన్నారో ఆయన అరెస్ట్ చేయక ముందే ఆయన ఒక ట్వీట్ కూడా చేశారు, సిసోడియా గారిని అరెస్ట్ చేస్తారని చెప్పేసి. అలాగే కేసీఆర్ కూడా కవిత గారిని అరెస్ట్ చేస్తారని చెప్పేసి అన్నారు సార్. ఒకవేళ కవిత గారు అరెస్ట్ అవుతారు ఏదైనా చెప్పాం కదండి, పొలిటికల్ ఎజరీస్ భాగమే ఉండొచ్చు, నా ఇన్వెస్టిగేషన్లో భాగమే ఉండొచ్చు, కానీ అవన్నీ కూడా మళ్ళీ కోర్టులో నిలబడవు. కానీ ఏంటంటే ఈలోగా మనం అంతే బదలం అయిపోతాం అంత, అంతకని ఏముండదు, కోర్టులో ఇవి నిలబడవు. ఇప్పుడు ఈ ఆమ్ ఆద్మీ పార్టీ అనేది మొత్తం టాప్లో కాంగ్రెస్ పార్టీని చంపడానికి పుట్టిందండి. కాంగ్రెస్ పార్టీని దేశంలో చీపుడితో తుడిసేసి ఆమ్ ఆద్మీ పార్టీ మొత్తం ప్రధానమంత్రి అయిపోదామని కేజ్రీవాల్ కూర్చొని దానికి మొత్తం కాంగ్రెస్ పార్టీని నాశనం చేసేద్దామని. ఇలాంటి ఆమ్ ఆద్మీ పార్టీలు 100 వచ్చినా కాంగ్రెస్ పార్టీని ఏమీ చేయలేరు. రాహుల్ గాంధీని ఏమీ చేయలేరు, రాజీవ్ గాంధీని ఏమీ చేయలేరు. ఎందుకంటే ఒకటి చెప్తున్నా, వాళ్ళ నీతి నిజాయితీకి, కాంగ్రెస్ పార్టీలో ఉన్న నీతి నిజాయితీకి అందరికీ తెలుసు. వాళ్ళు ఈరోజు ఇక్కడ తీసుకొని డబ్బులు తీసుకొని 50 లక్షల కోటి రూపాయలు తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. వాళ్ళని ఏంటంటే ఇక్కడ అడ్డు ఈ పార్టీని లేపుతూ పంజాబ్, గుజరాత్ అన్ని దాంట్లో కూడా మొత్తం డౌన్ చేసుకుంటూ వస్తున్నారు. అది దానికోసమే పుట్టింది ఈ ఆమ్ ఆద్మీ పార్టీ. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.